జనసేన పార్టీ తరపున వన భోజనాలు అంటే కేవలం కుల భోజనాలు మాత్రమే కాదు, ఇది అందరం కలిసి ఆత్మీయంగా ఆప్యాయంగా పలకరించుకుంటూ సహపంక్తి భోజనాలు చేయాలనేటువంటి ఆలోచనతోటి సమాజంలో వినూత్నమైనటువంటి మార్పులు తీసుకురావాలనేటువంటి ఆలోచనతోటి పవన్ కళ్యాణ్ గారు ఏ మార్గాన్ని అయితే చూపించారో ఆ మార్గంలో ప్రయాణిస్తాం మేము. మొత్తం రాష్ట్రంలో జనసేన పార్టీకి ఒక దిక్సూచిగా నిలబడతామనేటువంటి నినాదంతో ఈరోజు చరిత్రాత్మక భీమవరం నగరంలో ఇంత భారీ ఎత్తున అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, మీ అందరి ప్రేమాభిమానాలు విపరీతంగా పొందినటువంటి శ్రీ కనకరాజు సూరి గారికి, అదేవిధంగా మరొక యువ నాయకులు మున్సిపల్ చైర్మన్ గా ఈ ప్రాంతానికి ఇతోధికమైనటువంటి సేవలు అందించినటువంటి మిత్రులు, ఈ నియోజకవర్గం ఇన్ఛార్జ్ పవన్ కళ్యాణ్ గారికి అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి శ్రీ కొటికలపూడి గోవిందరావు గారు అనేటువంటి చిన్నబాబు గారికి, ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి ఉభయ గోదావరి జిల్లాల నుంచి విచ్చేసినటువంటి మిత్రులు, రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు శ్రీ పితాని బాలకృష్ణ గారికి, అదేవిధంగా చింతలపూడి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ శ్రీ ఈశ్వరయ్య గారికి, అదేవిధంగా విడివాడ రామచంద్రరావు గారు తణుకు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ వారికి, ఇంకా ఇక్కడికి విచ్చేసినటువంటి 50 మంది జనసేన పార్టీ అధినేత మహారథులందరికీ అన్నిటికంటే మించి ఇవాళ జనసేన పార్టీ జెండా రెపరెపలాడటానికి ప్రధాన కారకులైనటువంటి 50 మంది జన సైనికులందరికీ కూడా నమస్సుమాంజలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మరే ఇతర పార్టీకి లేనంత గొప్పదైనటువంటి మహిళా విభాగం ఉన్నటువంటి పార్టీ జనసేన పార్టీ, ఆ వేల మహిళలందరికీ కూడా ఒక్కసారి వందనం చేస్తూ వారికి కూడా స్వాగతం పలుకుతూ ఉన్నారు. ఇది ఒక అద్భుతమైనటువంటి కలయిక, ఒక చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కేవలం భోజనం చేసి 4 ఉపన్యాసాలతో వెళ్ళిపోవడం మాత్రమే కాకుండా ఇంతకుముందు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మిత్రులు రంగస్వామి గారు చెప్పారు, ఏవైతే అంతరించిపోతున్నటువంటి ప్రాచీన కళలున్నాయో ఏ కళలనైతే మనం ఒకప్పుడు అద్భుతంగా చూసి ఇవాళ నిరాదరణకు గురైనటువంటి కళలు ఏవైతే ఉన్నాయో ఆ కళలు కొమ్ముదాసరి, అదేవిధంగా పిట్టల దొర, అదేవిధంగా గంగిరెడ్ల ఆట, ఇటువంటి ప్రాచీన కళలను తీసుకొచ్చి ఈ వేదిక మీద మనందరికీ కనులు విందు చేసినందుకు కనకరాజు సూరి గారిని, కొటికపూరు గోవిందరావు గారిని ఇద్దరిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అటువంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మీరు. ఇవాళ ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం అనేది మాకు కూడా ఆనందదాయకమైనటువంటిది, అన్నిటికంటే మించి అదృష్టదాయకమైనటువంటి మాటను కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటూ ఒక 2 విషయాలు రాజకీయంగా సైతం మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజు జరిగినటువంటి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారనేటువంటి ఒక మాట మన మనసుకి చాలా బాధ కలిగించేటువంటి అంశం. అయితే వారందరూ ఊహించారు ఈయన్ని ఓడించాం, కుయుక్తులు పన్ని ఓడించాం, ఇంకా జనసేన పార్టీ బయటికి రాదు, పవన్ కళ్యాణ్ గారు ముందుకు రారు, ఈ పార్టీ ఆగిపోతుందనేటువంటి మాట చెబితే కాశీకి వెళ్ళిపోయాను, కాషాయం తీసుకున్నాను, తిరిగి రాననుకుంటున్నారేమో, వస్తాను, వచ్చి చూపిస్తాననేటి విధంగా పవన్ కళ్యాణ్ గారు తిరిగి ఈ పార్టీని నిలబెడతాను, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు కూడా జనసేన పార్టీని ఈ రాష్ట్రంలో దేదీప్యమానంగా వెలుగొందేందుకు నిరంతర నిర్విరామ కృషి చేసి తీరతాననేటువంటి ప్రతిజ్ఞతోటి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని ఇవాళ ఈ రాష్ట్రంలో ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. అందుకే మనందరం నమ్ముతున్నాం రాబోయే రోజుల్లో ఈ పార్టీయే మనందరికీ దిక్సూచి అవుతుందని, ఈ రాష్ట్ర రాజకీయ యొక్క మార్పును తీసుకురావడానికి జనసేన పార్టీ మాత్రమే చేయగలుగుతుందనేటువంటి మాటని మనం నమ్ముతూ ఉన్నాం. అయితే కొంత తగ్గి ఉన్నాం మనం, ఎందుకంటే
ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడు పవన్ కళ్యాణ్ అనేటువంటి మాటలు కూడా మీ అందరికీ మనం చేస్తున్నాను. అవసరమైన చోట ఎక్కడ మనం గడవ ఎత్తారో ఎక్కడ మనం మాట్లాడాలో అది స్పష్టంగా మాట్లాడేటువంటి విస్పష్టమైనటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి మాటలు మీకు మనం చేస్తున్నాను. అందుకే నిన్నగాక మొన్న భవన నిర్మాణ కార్మికులు ఇబ్బందుల్లో ఉంటే ఇసుక కొరతని కృత్రిమంగా సృష్టించి ఈ ప్రభుత్వం ఇసుకని లభించకుండా చేసేటటువంటి పరిస్థితుల్లో ఒక పక్కన సామాన్యులకి ఇళ్లు నిర్మించుకోవడానికి ఇసుక దొరకడం లేదు, మరో పక్కన భవన నిర్మాణ కార్మికులు లక్షలాదిగా ఉంటే వారందరికీ కూడా పూట గడవనటువంటి పరిస్థితుల్లో పనులు దొరక్క పస్తులుండేటువంటి పరిస్థితుల్లో రోడ్ల మీద పడి బాధపడుతున్నటువంటి సందర్భంలో అందులో కొంతమంది అయితే మళ్ళీ మనకు పనులు ఎప్పుడు వస్తాయో మన పిల్లల్ని మనం ఎలా చూసుకోగలుగుతామో అనేటువంటి ఆత్మ న్యూనత భావంతో ఆత్మహత్యలు కూడా చేసుకున్నటువంటి సందర్భంలో మీరేం భయపడకండి, నేనున్నాను, మీ ముందు నిలబడతాను, మీకు అవసరమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడానికి జనసేన పార్టీ ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటుందని చెప్పి మొన్న విశాఖపట్నంలో నవంబర్ 3వ తారీఖున లాంగ్ మార్చ్ చేసి ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచేలాగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నభూతో నభవచ్చతిగా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి మాటని మీ అందరికీ మనం చేస్తున్నాను. అది జరిగిన వెంటనే ఈ ప్రభుత్వం అప్పటి వరకు ఏ రకంగా స్పందన లేనటువంటి ఈ ప్రభుత్వం వెంటనే ప్రకటించింది ఇసుక వారోత్సవాలు అనేటువంటి మాటని ప్రకటించి, అదే కాకుండా ఎవరైతే ఆత్మహత్యలు చేసుకున్నారో వారికి ఎక్స్గ్రేషియా ప్రకటించే కార్యక్రమానికి కూడా వాళ్ళు ఒక రూపం తీసుకొచ్చినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో అది కేవలం పవన్ కళ్యాణ్ గారి యొక్క పిలుపే ప్రపంచంగా ఆ కార్యక్రమం జరిగిందనేటువంటి మాటని మీ అందరికీ మనం చేస్తున్నాను. అదే కాదు ఇవాళ తెలుగు భాషని ఏదో రకంగా నిరాదరణకు గురి చేయడానికి జరుగుతున్న ప్రయత్నం, ఇవాళ జరుగుతున్నటువంటి ప్రయత్నం మన మాతృభాష మన తెలుగు భాష మన తల్లి భాష అనేటువంటి తెలుగు భాషకి ఈ రాష్ట్రంలో ఏ రకమైన అవకాశం ఇవ్వకుండా, అదే తమిళనాడులో చూడండి, గుజరాత్లో చూడండి, కర్ణాటకలో చూడండి, ఏ రాష్ట్రంలో చూసినా కూడా అక్కడ ప్రాథమిక విద్య మొత్తం కూడా మాతృభాషలోనే జరుగుతుంది. వారి వారి యొక్క భాషలకి వారిచ్చుకుంటున్నటువంటి ప్రాధాన్యతని ఒక్కసారి గమనించాలి. ఇవాళ అందుకే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, మాతృభాషని మృత భాష చేయొద్దు, భాషని కాపాడుకుంటేనే మన తల్లికి మనం ఎంత గౌరవిస్తామో అంత గౌరవాన్ని భాషకి ఇవ్వాలనేటువంటి మాటతో దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పినటువంటి శ్రీకృష్ణదేవరాయల యొక్క విధానం ఏదైతే ఉందో దాన్ని మేము అవలంబిస్తాం అనేటువంటి మాటతోటి పవన్ కళ్యాణ్ గారి వాడ ఒక పక్కన భాషని పరిరక్షించుకోవడానికి మరో పక్కన మన సంస్కృతికి ఆనవాలంగా నిలిచినటువంటి నదీమతల్ని కాపాడుకోవడానికి మన నుడి మన నది మన నుడి అంటే తెలుగు నుడికారం నిస్తేజమై నిస్తబ్దమై నిస్థానమై ఉన్నటువంటి తెలుగు కవితాకన్నీయ కాళీయంతీయులు కళ్ళు కళ్ళు అనేలాగా నినదించినటువంటి ఆదికవి నన్నయ్య పుట్టిన గడ్డ ఈ ఆంధ్రదేశం. అటువంటి తెలుగు భాషని బతికించడానికి ఒక పక్కన మరో పక్కన గోదావరి కృష్ణ పెన్న లాంటి నదులతోటి ఈ రాష్ట్రాన్ని సజీవంగా నిలబెడుతున్నటువంటి నదుల్ని పరిరక్షించుకోవాలనేటువంటి ఆలోచనతోటి మన నుడి మన నది అనేటువంటి కార్యక్రమాన్ని కూడా త్వరలో చేపట్టబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఆ కార్యక్రమంలో కూడా మనందరం కూడా విశేషంగా పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేయాలనేటువంటి మాటని మీ అందరికీ మనవి చేసుకుంటూ ఇక్కడ భీమవరంలో ఉన్నటువంటి జన సైనికులకి నేను ఒక ప్రత్యేకమైనటువంటి మనవి చేయబోతున్నాను. అదేమిటంటే మీరందరూ ఆ రోజున చాలా కష్టపడ్డారు, పవన్ కళ్యాణ్ గారిని నెగ్గించుకోవాలనేటువంటి ఆలోచనతో మీరు చేసినటువంటి కృషి రాష్ట్రంలో మిగతా ప్రాంతాలకి మార్గదర్శకంగా నిలిచింది. ఇక్కడ వీర మహిళలు కానీ జన సైనికులు కానీ యువత కానీ కులమత భేదాల్ని పక్కన పెట్టి ప్రతి ఒక్కరూ కూడా పవన్ కళ్యాణ్ గారి విజయం గురించి కృషి చేసినటువంటి మీ అందరికీ కూడా జనసేన పార్టీ తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. అయితే కొన్ని కుయుక్తులు మరికొన్ని రాజకీయ ఎత్తుగడలు వీటన్నిటి కారణంగా పవన్ కళ్యాణ్ గారి అపజయం వచ్చిందేమో కానీ అరచేతి నడ్డు పెట్టి సూర్యోదయాన్ని మనం ఎలా ఆపలేమో అలాగే రాబోయే రోజులు
రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క విజయాన్ని కానీ ఈ రాష్ట్రంలో జనసేన పార్టీ అధికారంలోకి రావడాన్ని కానీ ఎవరు ఆపలేరనేటువంటి మాటలు కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ అలాంటి ఒక మంచి కార్యక్రమానికి నాంది పలికే విధంగా ఇవాళ ఇద్దరు మిత్రులు చేసినటువంటి కార్యక్రమం అద్భుతమైనటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో వారు ఒకటే చెప్తున్నారు, మేము రాజకీయంగానో మరో రకంగానో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయలేదు. ఎవరైతే జనసేన పార్టీ పట్ల అకుంఠిత దీక్షతోటి పనిచేస్తున్నారో అటువంటి కార్యకర్తలందరినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చి అందరం కలిసి మనలో మనం మాట్లాడుకుని భోజనాలు చేసి మళ్ళీ మన పార్టీ పునరుద్ధరణ కోసం పునర్వైభవం కోసం కృషి చేస్తామనేటువంటి ప్రతిజ్ఞ సభతో తీసుకుని ఇక్కడి నుంచి బయటికి వెళ్తామనేటువంటి మాట గోవిందరావు గారు కానీ కనకరావు సూరి గారు కానీ చెప్తున్నటువంటి మాటని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఇది మీరందరూ దృష్టిలో పెట్టుకోండి. ఇవాళ మనం చేసినటువంటి ఈ కార్యక్రమం నెక్స్ట్ జరిగేటువంటి ప్రతి ఎన్నికల్లోనూ, అది లోకల్ బాడీస్ కానివ్వండి, జనరల్ ఎలక్షన్ కానివ్వండి, ప్రతి ఎలక్షన్ లోనూ కూడా జనసేన బావుట రెపరెపలాడటానికి మనందరం కూడా నిరంతరం నిర్విరామ కృషి చేయడానికి ఈ వేదిక నాంది కావాలనేటువంటి మాటని మీ అందరికీ మనవి చేసుకుంటూ నీవు నేను మనం 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 జనం 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 ప్రపంచంగా జనసేన పార్టీ వెనకాల నడుద్దామనేటువంటి మాటని మీ అందరికీ మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటా. జై హింద్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.